టికెట్ రాలేదన్న కోపంతోనే బొబ్బా నవతారెడ్డి టీఆర్ఎస్ని వీడి బీజేపీలో జాయిన్ అయ్యారని చెప్పి మీ టీఆర్ఎస్ మిత్రులు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ ఉన్నారు, తన మీదకి వ్యతిరేకంగానే ఆ రోజు మేము గెలిచాం. కానీ ఇక్కడ షేర్లింగంపల్లి వచ్చేసరికి మహిళలని తక్కువ అంచనా వేసి చూస్తారు. ఆయన నా మీద రెండు కేసులు బుక్ చేపించడం జరిగింది. అట్లా ఇంటర్నల్గా ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ సంగతి చెప్తే ఈరోజు ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి పడని స్టేజ్ కూడా ఉంది. రేపటి రోజున మళ్ళా ఈయనకే సీట్ ఇస్తే అదే కార్పొరేటర్లు దగ్గరుండి ఓడగొట్టే స్టేజ్ ఈరోజు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే రాజకీయాల కోసం నవతారెడ్డి అనవసరంగా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుంది అని చెప్పి కార్పొరేటర్ వర్గం చేస్తున్న ఆరోపణ. అభివృద్ధి పనులని అడ్డుకుంటుంది అని మాజీ కార్పొరేటర్ అని చెప్పిన ప్రస్తుత కార్పొరేటర్కి నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి ఆధారం లేని ఇష్యూస్ని బయటికి తీసుకొచ్చి జనాలని మభ్యపెట్టి మోసం చేయడం కాదు. నేను తెలుసుకుంటే 1000 మందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డౌన్ డౌన్ అనే స్టేజ్ ఈరోజు నాది. కానీ నేను అట్లా చెయ్యను, నీకు నేను గౌరవం ఇస్తున్నా. నువ్వు నాకు గౌరవం ఇవ్వకపోయినా ఒక మహిళగా నువ్వు ఒక పదవిలో ఉన్నావు కాబట్టి నేను నీకు గౌరవం ఇస్తున్నా. ఇక్కడ కార్పొరేటర్ మంజులా రఘునాథ్ రెడ్డి వర్సెస్ బొబ్బా నవతారెడ్డి అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. అంటే మీ వ్యక్తిగత కోపాల కోసం డివిజన్ని డివిజన్ ప్రజల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు, జనాన్ని పిచ్చోళం చేస్తూ ఉన్నారని చెప్పి అటు కాంగ్రెస్ నాయకులతో పాటు ఇంకొంతమంది చేస్తున్న విమర్శలు. మంజులా రఘునాథ్ రెడ్డి నాకేం శత్రువు కాదు, ఆమె నాకు రిలేషన్ ఏం కాదు. ప్లస్ మేము ఇంతకు ముందు కూడా పార్టీలో తిరిగిన వాళ్ళం కాదు. ఆమె ఇంట్లో కూర్చొని టికెట్ తెచ్చుకున్నాము, నేను బయట తిరిగి జనాలను ఉండేదాన్ని. ఆమె ఏదైతే పనులు చేయట్లేదో, డివిజన్లలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించమనే చెప్తున్నాం. కానీ మేము వ్యక్తిగతంగా కూడా మేము ఎక్కడ విమర్శించలేదు. అది కేవలం ఎమ్మెల్యే చేపిస్తున్న ఇదే నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించి ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు, మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లం అంటే మేము క్యాండిడేట్లం అని చెప్పి వాళ్ళలో వాళ్ళే తన్నుకునే పరిస్థితులు కూడా మనం చూసాం. ఇట్లాంటి పార్టీలో ఎట్లా ఎమ్మడగలుగుతారు బొబ్బా నవతారెడ్డి? నిజంగానే వర్గ విభేదాలు మీరు పార్టీలోకి వచ్చాక మీకేమన్నా కనపడినాయా? కానీ మా బీజేపీ పార్టీలో అందరూ చెప్పుకోవడం తప్ప, నేను గత 20 రోజులు అయింది పార్టీలో జాయిన్ అయ్యి, 20 రోజుల నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నా. అందరూ కలిసికట్టుగానే పనిచేస్తున్నాము, అందరం కలిసికట్టుగానే ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాము. ఎక్కడా కూడా నాకైతే విభేదాలు కనిపించలేదు. ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మా పార్టీని మా నాయకుల్ని మేమందరం సమన్వయం చేసుకుంటాము. మా పార్టీ జెండా ఎగరేయడానికి షేర్లింగంపల్లిలో తప్పకుండా బీజేపీ అడ్డా చేస్తాము, షేర్లింగంపల్లిని జెండా ఎగరేస్తాము, ఈ ఎమ్మెల్యేకి డిపాజిట్ రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బొబ్బా నవతారెడ్డి లక్ష్యం ఏంటి? రేపు రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం తిరిగి ఎమ్మెల్యే గాంధీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఎందుకు అంత కక్ష గాంధీ గారు అంటే? నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేకి సిడిపి ఫండ్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే సిడిబి ఫండ్స్ ఎక్కడెక్కడ పెడుతున్నాడు? ఎమ్మెల్యేకి 8000 కోట్లు ఇస్తారా? ఎమ్మెల్యే ఫండ్ 8000 కోట్లు ఉంటుందా? ఇటు నుంచి అటు దుంకుతాడు, నాలా నుంచి అటు నుంచి ఇటు దుంకుతాడు. ఆ ఫోటోలకు ఫోజులు తప్ప ఈరోజు 1/2 కిలోమీటర్ నాలాలు ఈరోజు షేలింగంపల్లిలో కంప్లీట్ అవ్వలేదు. అంటే వరదలు వస్తున్నాయంటే అక్కడ పోయి ఆ కర్ర గుంతలో కర్ర పెట్టి గెలుకుతా ఉంటాడు దాన్ని. అది ఏముంటుంది అక్కడ? అది ఎవరు చేయాల్సిన పని? సూపర్వైజర్ చేయాల్సిన పని. నువ్వు పోయి అక్కడ కర్ర పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు. కార్పొరేటర్లు తెచ్చిన ఫండ్ తోటి నేను చేస్తున్నా అని చెప్పి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. దమ్ము ధైర్యం ఉంటే రాబోయే రోజుల్లో మీ మీద వ్యక్తిగత దాడులు పెరగవచ్చు, ఇంకా కేసులు పెరిగే అవకాశం కూడా ఉంది. స్టాండ్ మీద నిలబడతారా? అన్నింటిని ఎదుర్కొనేందుకు బొబ్బా నవతారెడ్డి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఇంటి గుట్టు ఇల్లాలకు తెలియదా అన్నట్టు ఆయన గుట్టు కూడా మా దగ్గర ఉంది. అది ఎప్పుడు తీయాలో అప్పుడే తీస్తాము. ఆయన్ని ఎక్కడ ఎండగట్టాలో, ఆయన కబ్జాలు కానివ్వండి, ఆయనతోటి తిరిగే వాళ్ళ చుట్టూ కానివ్వండి, ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాము. మేము మా పార్టీ తరఫున కూడా ఆయన చేసే ప్రతి ఒక్క అవినీతిని బయట పెడతాము, ప్రతి ఒక్క కబ్జాను బయట పెడతాము.